షూటింగ్ అంటే బయటకి కనిపించేంత సులభం కాదు. ఇక్కడ ఏ క్షణం ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అస్సలు ఊహించలేం. అందుకే షూటింగ్ స్పాట్లో ప్రమాదాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. తాజాగా తమిళ చిత్రసీమలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే ప్రముఖ దర్శకుడు నటుడు చేరన్ ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ స్పాట్లో చేరన్ టైమింగ్ మిస్ అయి మొదట అంతస్తు నుంచి కింద పడిపోయారు. దీంతో ఆయన తలకి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఆయన తలకి మొత్తం 8 కుట్లు పడ్డాయట. చేరన్ తెలుగు వారికి కూడా సుపరిచితులే. తెలుగులో రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీకి సంబంధించి, అలాగే తమిళంలో తెరకెక్కించింది చేరనే. ఆ సినిమాకి ఈయనే దర్శకుడు కూడా. ఈ మూవీ కాను చేరన్ జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇలాంటి సీనియర్ ఆర్టిస్ట్ డైరెక్టర్కి సెట్లో ప్రమాదం జరగడంతో అంతా షాక్ అవుతున్నారు. మరి చేరన్ ప్రమాదం నుంచి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఎవరు ఊహించలేరు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిగతా వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చేరన్కి గాయాలయ్యేసరికి పలువురు టాలీవుడ్ అలాగే కాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఆయన క్షేమ సమాచారాలు కూడా తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఏమీ లేదు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ ఆ దెబ్బలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కనీసం ఒక 2 నెలలైనా ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినట్టుగా సమాచారం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.